नमस्ते वी डिजिटल न्यूज के स्वागत नेनु वेणि मुंदुगा हेडलाइंस प्रशांतंगा मुगिसिन जिल्ला प्रजा परिषद सर्वसभ्य समावेशं अन्नी जिल्लाल अभिवृद्धि प्रभुत्व लक्ष्यमनि तेलिपिन उपमुख्यमंत्री बूडि मुच्चलनायुडु తెలుగు ఉభయ రాష్ట్రాల సీఎంలు విభజన పరిష్కారానికి చొరవ చూపాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చర్చలు జరపాలంటూ హితవు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన కేకే రాజు అభివృద్ధి ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమంటూ స్పష్టీకరణ జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించిన గేమ్ పాయింట్ పోటీలకు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపిన డైరెక్టర్ రవి డిటైల్స్ చూస్తే అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముచ్చలనాయుడు స్పష్టం చేశారు ప్రజలకు మౌలిక వస్తుల కల్పన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పేర్కొన్నారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ముచ్చలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు సమావేశంలో జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు చర్చించారు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జెడ్పీటీసీలు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సభ్యులు లేవనటువంటి సమస్యలను కూడా జిల్లా పరిషత్తులో చేయవలసినటువంటి కార్యక్రమాలు జిల్లా పరిషత్తులో చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయవలసినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా ఈ సమావేశంలో ఏవైతే లేవనెత్తారో వాటన్నిటి కూడా సంబంధిత మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాము మరి అంతే కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ పథకంలో ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వడం కొళాయి ద్వారా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమం ఇప్పటివరకు ఉన్నటువంటి ఓహెచ్ఎస్ఆర్స్ కానీ జిఎల్ఎస్ఆర్స్ కానీ వీటి ద్వారా ఏ సామర్థ్యం ఉంది ఆ పాపులేషన్ బట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషన్ బట్టి ఏ సామర్థ్యం ట్యాంకులు అవసరం పడతాయి ఏ ట్యాంకులు రిపేర్లు చేయాలి అనే దాని మీద పూర్తిగా ప్రణాళికను తయారు చేసుకునే అధికారులు సమాచారాన్ని పంపించడం జరిగింది దానికి కావాల్సినటువంటి నిధుల్ని ఇప్పటికే మంజూరు చేశాము కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ దశలో ఉన్నాయి కొన్ని పనులు పూర్తి కావస్తూ ఉన్నాయి కాబట్టి జల్ జీవన్ మిషన్లో ఏ ఒక్కరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా ప్రతి అక్కచెల్లెమ్మకి ఇబ్బంది లేకుండా తీరిచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దానికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిధులు విడుదల చేశారు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేయడానికి ఆ గుంతలను పూడ్చడానికి ప్రయాణికులు సౌకర్యార్థం మెరుగుపరిచే విధంగా నిధులు మంజూరు చేశాం టెండర్లు కూడా పూర్తయినాయి కొన్ని రోడ్లు ఇంకా టెండర్లు కావాల్సి ఉంది
వర్షాకాలం కారణంగా పనులు ప్రారంభం కాలేదు నవంబర్ లో అంటే అక్టోబర్ నెలాఖరుగల్ల వర్షాలు తగ్గుముఖం పడతాయి నవంబర్ నుంచి ప్రతి రోడ్డు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డుని మెరుగుపరచడానికి ఫస్ట్ ఫేజ్ కింద కొన్ని నిధుల్ని ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో విశాఖ ఫిషింగ్ హార్బర్ రూపురేఖలు మారునున్నాయని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చెందితే వేలాది మంది మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు మత్స్యకారుల సంక్షేమానికి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ స్పష్టం చేశారు కొంతమంది నాయకులు అభివృద్ధికి ఆటంకాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి ఎవరైనా అడ్డు తగిలితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ వాసుపల్లి జానకిరామ్ హెచ్చరించారు మత్స్యకారుల అభ్యున్నతికి ఎలాంటి పోరాటాలు త్యాగానికైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు మీడియా సమావేశంలో అసోసియేషన్ నేతలు మత్స్యకార పెద్దలు పాల్గొన్నారు దానికి గాను గత 4 నెలల క్రితం మా అసోసియేషన్ బోట్ వాళ్ళందరూ కూడా యునానిమస్గా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఏప్రిల్ 11వ తేదీన అప్పటి నుంచి గతంలో జరిగినటువంటి అక్రమ దందాలని అన్యాయాలని అన్నింటిని కూడా చాలా సాహసోపేతంగా ఎదుర్కోవటం ఈ యూనియన్ తాలూకు గొప్పదనంగా చెప్తా ఉన్నాను మరి ఈ ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ తాలూకా మనుగడను దెబ్బతీయడం కోసం బోటు యజమానులను మరి వాళ్ళ తాలూకా జీవన వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం కొందరు పని కొట్టుకొని కుట్రపూరితంగా ఒక రాజకీయ కోణంలో తీసుకొని వెళ్ళి ఈరోజు ఇండస్ట్రీ పైన రాజకీయ మరకని మచ్చని అంటించడం జరిగింది మీ అందరికీ సవాల్ విసురుతున్నాను ఎవరికైనా సరే దమ్ముంటే వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి ఒక్క రూపాయి అయినా సరే ఇక్కడ ఈ ఫిషింగ్ ఆఫర్లు వసూలు చేశాడని నిరూపిస్తే ఈ ఫిషింగ్ ఆఫర్ వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు ఫిషింగ్ ఆఫర్ అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి హై లెవెల్ కమిటీలో నేను ఒక మెంబర్ని 674 ఫిషింగ్ బోట్లకు నేను ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిని నాపైన దుష్ప్రచారం చేయాలంటే చేయొచ్చు ఏ విధంగా చేయాలి మెకనైజ్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఈ విధంగా చేస్తున్నారు నీకు సత్తా లేదా చేత కదా వైసీపీ అని పేరు పెట్టి ఒక రాజకీయ ముద్రను ఫిషింగ్ ఆఫర్లో తీసుకుని వచ్చి మాట్లాడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సూచించారు నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ దిశగా కృషి చేయాలన్నారు రాష్ట్ర విభజనతో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు ఎంతో సఖ్యతతో ఉన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి పరిష్కరించుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు బకాయి పడిన విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చారని గుర్తు చేశారు దీంతో కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్కు బకాయి సొమ్మును చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు ప్రజలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తూ వినతి పత్రాలు ఇస్తున్నారంటూ విమర్శించారు జగన్ ఇచ్చే వినతి పత్రాలకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తోందన్నారు రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదంటూ విమర్శించారు నాయకుల సమావేశాలు జిల్లా అధ్యక్షులందరితో కలిపి నిన్ననే మేము సమావేశమై విజయవాడలో భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి దానిపైన వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ ఏ రకమైనటువంటి క్షేత్రీయ స్థానిక పోరాటాలు చేపట్టాలని చెప్పి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది అంతకంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురించి నేను కొన్ని విషయాలు ప్రస్తావించాలి ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 3న జరిగేటువంటి సౌత్ జోనల్ మీట్ ఏదైతే ఉందో సదర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉన్నదో అది ఈసారి తిరువనంతపురంలో జరుగుతుంటే వారు వెళ్లకుండా మంత్రులకి ఏం మాట్లాడాలో సూచనలు ఇచ్చారని విభజన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ నిర్మాణం చేయాలి అని ఇప్పుడు కోరుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఆల్రెడీ విభజన సమస్యలపై
కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను కమిటీ రూపంలో ఏర్పాటు చేసి అది ఈ రోజు కాదు 2014 మే నెలలోనే రాష్ట్రం విభజన జరగక ముందే ఏర్పాటు చేసి 12/5/2014 అప్పటికి ఇంకా పూర్తిగా విభజన కూడా జరగలేదు ఆ సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య జరగవలసినటువంటి విభజన అంశాలను తెలుసుకోవడం కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ 10 సందర్భాల్లో ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కలవటం జరిగింది మొదటి మీటింగ్ 17 జూలై 2014 తర్వాత 2014 నవంబర్ 28 ఈ రకంగా 2015 లో 17 లో 18 లో 19 లో 21 లో 22 లో ఈ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి అనేక సమస్యల పరిష్కారం కూడా అయ్యింది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఇది తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం రాజకీయాలు చేయాలన్నటువంటి దురుద్దేశం తప్ప రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకారం అందిస్తుంది కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల బాధ్యత సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకరించుకోవాలి ఇదే కదా ఫెడరల్ విధానం అంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబండ కులాల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి సమీపంలో గల సంఘం కార్యాలయం వద్ద విగ్రహాలను సభ్యులకు స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబండ కులాల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుణతల శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ ఆలటి హేమలతలు మాట్లాడారు పర్యావరణానికి హాని చేయని మట్టి గణపతి విగ్రహాల్ని పూజించాలన్నారు వినాయక చవితి ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు ఆ గణనాథుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలంటూ ఆకాంక్షించారు తమ సంఘం ఆధ్వర్యంలో సభ్యుల సంక్షేమంతో పాటు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీనివాస్ హేమలతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నేతలు సభ్యులు పాల్గొన్నారు వినాయక చతుర్థి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుని పూజించుకొని వినాయకుడి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మా సంఘం యొక్క సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతో వారందరి ఆధ్వర్యంలో గాయత్రి దేవి విద్యా సంస్థల్లో ఈరోజు ప్రతి విద్యార్థి కూడా వ్రతకల్పాన్ని అలాగే మట్టి వినాయకుని కూడా మా సభ్యులందరూ అందరి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా హన్స్ ఇండియా వారి సౌజన్యంతో వారి సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మట్టి ప్రకృతి యొక్క పర్యావరణాన్ని మనం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని వాళ్ళకి ఈ విద్యార్థి దేశం నుంచే తెలియజేయడం కోసం ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది ఈ పర్యావరణ రక్షించాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుడు పంపిణీ కార్యక్రమం ఈ సంఘం తరపున ప్రారంభించాము ప్రతి ఒక్కరూ కూడా రంగులతో కూడిన వినాయకుడు వాడకుండా పర్యావరణాన్ని మట్టితో వాడిన మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలని పర్యావరణాన్ని ఒక పరిరక్షించాలని కోరుకుంటూ ఈ సంఘం వాళ్ళు మంచి ఉద్దేశంతో ప్రకృతి ఈ ప్రకృతిని రక్షించాలనే ఉద్దేశంతో పంపకం చేపట్టారు అందరికీ కూడా ఈ విగ్రహాలు పంచడం జరుగుతుంది కాబట్టి అందరూ విఘ్నాలు లేకుండా చేయడానికి వినాయకుడు ఎవరి జీవితాల్లో కూడా రాబోయే ఈ సంవత్సరం ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండాలని మనసా వాచా కర్ణ కోరుకుంటూ ఆ సంఘం తరపున ఈ విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము ఈ మట్టి విగ్రహాలని ఈ గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరికీ కూడా వినాయకుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అలాగే పర్యావరణాన్ని కాపాడడానికి మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ హన్స్ ఇండియా వారి సౌజన్యంతో మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం జరిగింది అలాగే హిందువులు ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటిగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ అలాగే ఈ రోజున వినాయకుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వారిలో కూడా దేవభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడ గాయత్రీదేవి విద్యా సంస్థల్లో వారికి దేవభక్తిని పెంపొందించే విధంగా వారికి ఈ కథని తెలియజేస్తూ వ్రతకల్పాన్ని అలాగే విగ్రహాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది జాతీయ క్రీడా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించామని విశాఖ గేమ్ పాయింట్ శాఖ డైరెక్టర్ రవి తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో విద్యార్థులకు పలు క్రీడల్లో పోటీలు నిర్వహించామన్నారు ఈ పోటీలకు అనూహ్య స్పందన లభించిందన్నారు గోపాలపట్నంలోని గేమ్ పాయింట్లో జరిగిన కార్యక్రమంలో రవి మాట్లాడారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు
ఈ పోటీలు విజయవంతమైనందుకు సహకరించిన కోచ్లు రిఫరీలకు క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. గేమ్ పాయింట్ ఆధ్వర్యంలో పలు క్రీడల్లో ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఎంతో అనుభవజ్ఞులైన కోచ్లతో జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామని రవి తెలిపారు. ఈ అవకాశాన్ని ఔత్సాహిక క్రీడాకారులు వినియోగించుకోవాలన్నారు. మా స్పోర్ట్స్ ఎరీనా గేమ్ పాయింట్లో మేము అండ్ అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ శాప్ ఇద్దరం కలిపి ఈ యొక్క స్పోర్ట్స్ అన్నవి వేరే స్పోర్ట్స్ లైక్ కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ ఇలా వేరియస్ క్రీడలు అన్నింటినీ కూడా మేము కండక్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 300 పిల్లలకి వాళ్ళకి మెమెంటోస్ సర్టిఫికెట్స్ అన్నది ఈ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మేయర్ గారు అండ్ అలాగే డిప్యూటీ మేయర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ జేసీ కలెక్టర్ గారు కూడా కార్యక్రమంలో ఒక భాగస్వాములుగా ఉన్నారు. అలాగే బేసికల్గా ఈ స్పోర్ట్స్ డే అన్నది మొట్టమొదటిగా ఇక్కడ వచ్చిన రెఫరీస్ కానీ కోచెస్ కానీ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ యాక్చువల్గా. సో ఆ ఎక్స్పీరియన్స్ పీపుల్ అందరూ కలిపి మేము ఒక కార్యక్రమం చేయాలి. ఒక స్పోర్ట్స్ డే నాడు ఒక స్పోర్ట్స్ అన్నది ఒక గుర్తింపుగా వస్తున్న ఈ క్రమంలో దిశలో దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి స్టడీస్తో పాటు పిల్లలకి స్పోర్ట్స్ అన్నది కూడా అంత ఇంపార్టెన్స్ అన్నది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నామండి. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిప్రాజ్ సారథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 97 వార్డులోని ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 3 ఏళ్ల వ్యవధిలో ప్రజలకు ఎంత లబ్ధి చేకూర్చామో వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ గడప గడపకు మాకు ప్రజలు నీరాజనాలు, హారతులతో బ్రహ్మరథం పలుకుతున్నారన్నారు. ప్రజలంతా మరోమారు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో 95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, స్థానిక వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కూడా మనం చూస్తున్నాం, ప్రతి ఇప్పటికి కొన్ని ఇళ్ళు మాత్రమే తిరగడం జరిగింది. తిరిగిన ప్రతి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికి కూడా మేలు జరిగింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా అందరికీ కూడా లబ్ధి చేకూరిందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 1-2 మందికి కొన్ని పథకాలు దూరం అయినప్పటికీ అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మళ్ళీ నిజమైనటువంటి అర్హులైతే వాళ్ళకి ఖచ్చితంగా ఆ పథకాలు మళ్ళీ లబ్ధి చేకూరేటువంటి విధంగా కూడా చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా కొన్ని డ్రైన్స్కి ముఖ్యంగా సంబంధించి మరి ఈ ప్రాంతం వరకు వచ్చేసరికి ఈ సచివాలయం పరిధిలోనే గతంలో కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపన చేయడం, చాలా మటుకు రోడ్స్ కూడా ఎస్సీబీసీ కాలనీలో కూడా రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవడం కూడా డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవడం కూడా జరిగింది. ఇంకా యూజీడీ వర్క్స్ వల్ల ఏదైతే కొంత ప్రాబ్లం ఉందో అది పూర్తి అవగానే మిగతా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాం. ఏదైనప్పటికీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ఆనందంతో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మాకు మేలు చేకూరింది, సంక్షేమ కార్యక్రమాలు అందాయని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 175 స్థానాలు కూడా కైవసం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నాయి. వాళ్ళ ప్రజలందరూ ఆశీస్సులతో అది కూడా సాధ్యమవుతుంది అనేటువంటి మరింత భరోసా మా అందరికీ కూడా దక్కుతుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు సవాల్ విసిరారు. 24 వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కార్పొరేటర్ సాడి పద్మారెడ్డితో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడారు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవడం జరుగుతోందన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్ పద్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాలనను కొనియాడారు. వార్డు అభివృద్ధికి తన సాయశక్తిలా కృషి చేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని కూడా ఏ మూల చూసినా ఎవరి నోట విన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళి ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వినూత్నంగా ప్రజలకున్న ప్రతి సమస్య మీద కూడా ప్రభుత్వానికి, ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా ఒక అవగాహన ఏర్పడింది అనేది చర్చించుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి గత 4 దశాబ్దాలుగా ఇంత చర్చ ప్రజా సమస్యల మీద ఒక ఉద్యమంలో ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయినా సరే
ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి అదే విధంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో చిట్ట చివరి లబ్ధిదారుల వరకు అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా మనం లబ్ధి చేకూర్చాలి ఈ లబ్ధి చేకూర్చే విషయంలో ఎక్కడ మనం పక్షపాతం గాని వివక్ష గాని చూపకూడదు అని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది నిజంగా చాలా వరకు కూడా ఒక సీఎం పేరు చాలా ప్రజల్లో తెలియని వాళ్ళు ఉంటారు మార్మూల గ్రామాల్లోని వీధుల్లోనట్లా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అనే కన్నా మా జగన్ అన్నను పిలుపుతో ప్రతి ఇంటి నుంచి పిలుపు వచ్చేటప్పుడు వెళ్ళి మేము జగన్ మోహన్ రెడ్డి గారి కోసం చెప్తున్నప్పుడు ఆ ఆనందం మాకు వేరేగా ఉంది సంతోషకరంగా ఉంది అలాగే ఎప్పుడూ లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు సమస్యల మీద మళ్ళీ ప్రజా ప్రతినిధులను పంపించడం అనేది ఆ నిర్ణయానికి జనాలు కూడా సలాం చేస్తున్నారు ఈ రోజు ఎందుకు అంటే ఎప్పుడు ఓట్ల కోసమే వచ్చేవాళ్ళు ఈ రోజు మా సమస్య కోసం పంపిస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి మీరు ఇలా వచ్చి అడిగినందుకు మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని ప్రజా ప్రతినిధులకు హామీ ఇస్తున్న ప్రజల్ని ఆ ఆనందోత్సవాలు మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు ఇంకా మరింత మేలు చేస్తాడని నమ్మకాన్ని వాళ్ళ ఇస్తున్నప్పుడు ఆ భరోసా మాకు ఇంకా ఆనందంగా ఉంది ఈ అసంఘటిత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఈ శ్రామ్ కార్డులు అందజేస్తున్నామని బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. పెదజాలారిపేటలో మత్స్యకారులకు ఈ శ్రామ్ కార్డులను అందజేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే పెదజాలారిపేటలో పర్యటించి మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మత్స్యకారులకు ఈ శ్రామ్ కార్డులు ఇవ్వలేదని తెలుసుకున్నారు. దీంతో జీవీఎల్ ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు ఈ శ్రామ్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చూపిన చొరవను కొనియాడారు. ఇటీవల జరిపిన పర్యటనలో ఇచ్చిన హామీని సత్వరమే జీవీఎల్ అమలు చేసి మత్స్యకారులను ఆదుకున్నారని చెప్పారు. ఈరోజు పెదజాలారిపేటలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేక ఈశ్రామ్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ మత్స్యకారులు సంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఇతర చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి అనేక మంది అసంఘటిత కార్మికులు కానివ్వండి స్వయం ఉపాధి వారు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఈశ్రామ్ కార్డుల వితరణ కోసం పెదజాలారిపేటలో ప్రత్యేక క్యాంప్ నిర్వహించి స్పెషల్ డ్రైవ్ కింద ఈశ్రామ్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది. విశాఖపట్నంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్డు చెందాలన్నది నరేంద్ర మోదీ గారి సంకల్పం. ఈ కార్డు లభించిన ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల ఉచిత యాక్సిడెంట్లో చనిపోతే బీమా, 1 లక్ష రూపాయల వరకు యాక్సిడెంట్లో వారికి ఏదన్నా ఇబ్బందులు వస్తే ఏదన్నా లోపం కలిగితే దానివల్ల 1 లక్ష రూపాయల వరకు వారికి బీమా, అలాగే భవిష్యత్తులో అసంఘటిత కార్యకర్తలకు చెందేటువంటి అభివృద్ధి పథకాలు ఏమైనా వారికి వచ్చే ఉంటే అవన్నీ కూడా ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అందుకే ఈరోజు ఉదయం నుంచి పెదజాలారిపేటలో ఇది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మత్స్యకార సోదరులు ఉన్నారో వారందరికీ కూడా ఈ శ్రమ్ కార్డ్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ భాగస్వామ్య సభ్యులు శ్రీ విష్ణుకుమార్రాజు గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు, స్థానిక నాయకులు మోహన్ రాజు గారు, అదేవిధంగా రాణి మేడం గారు అందరూ పాల్గొన్నారు. త్వరలో మా గాజువాక నియోజకవర్గంలో కూడా మత్స్యకార సోదరులు ఉన్నారు గంగవరంలో, వారందరికీ కూడా గౌరవ ఎంపీ గారి శ్రీ జీవేల్ గారి చేతుల మీదుగా అక్కడ కూడా ఈ శ్రమ్ కార్డ్స్ అందరికీ పంపిణీ చేస్తాం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరు. మట్టి గణపతి పూజ చేసి పర్యావరణ పరిరక్షణకు అంతా నడుమిగించాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పిలుపునిచ్చారు. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద కమిషనర్ సింహాచలం అధ్యక్షతన మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మట్టి ప్రతిమలను ప్రతి ఇంట్లో పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, ఏజెస్ స్టాలిన్, రాజాన రామారావు, భూపతిరాజు సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఇది ప్రమాదకరమైనది కాబట్టి దీన్ని ఇమీడియట్లీగా దీన్ని ప్లాస్టిక్ను వాడటం రద్దుపరచాలనే ఉద్దేశంతో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా దీన్ని సీరియస్గానే తీసుకుంది. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మనం వచ్చినప్పుడు దీని మీద మరి
మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వర్తించినటువంటి కార్యక్రమాన్ని కూడా వచ్చి ప్రెస్కి చెప్పడం జరిగింది. నేను వచ్చిన కార్యక్రమంలో కూడా ప్రజలు మళ్ళీ ఇది ప్లాస్టిక్తో తయారు చేశారు ఇక మీద ఇలాంటి చేస్తే నేను ఒప్పుకోనని కరాఖండిగా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు చేస్తున్న దాని కృషికి మనం అందరం కూడా సహకరించి ప్లాస్టిక్ని ఎక్కడికక్కడికి మరి ఇంకా అది వ్యాపార వ్యక్తులు వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర ఉండి ఓల్డ్ స్టాకే కావచ్చు లేకపోతే గుట్ట సంచులు అయితే రేట్ ఎక్కువ అవుతుంది కనుక ప్లాస్టిక్ అయితే సులువుగా ప్యాక్ చేసి పంపించవచ్చు అని వాళ్ళు దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడికి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టాప్ చేయించడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. జగన్ పాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు తమ గడప వద్దకే వస్తున్నాయని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అడరి ఆనంద్ కుమార్ చెప్పారు. 89వ వార్డు వైసీపీ అధ్యక్షులు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని తెలిపి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు నిష్పక్షపాతంగా అందజేస్తున్నామన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పివి సురేష్, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల పైడిరాజులు పాల్గొన్నారు. ఈరోజు మాకు ఇక్కడ కార్యకర్తలతో పాటు ఇక్కడ జనాలు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో లేదో అని మనం అడిగే లోపనే వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు మాకు ఏ ఇబ్బంది లేదని చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని పథకాలు అందుతున్నాయి. అలాగే సచివాలయ వ్యవస్థ కానీ లేకపోతే మా నాయకులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటున్నారు. మాకేమీ ఇబ్బంది లేదని మేము అడిగే లోపల వాళ్ళే చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే రేపు పొద్దున 24లో మేము మళ్ళీ ఆయన గెలిపించుకుంటాం, ఆయనే మాకు రావాలనే భావంతో అందరూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. 24లో మళ్ళీ ఎమ్మెల్యేగా తప్పకుండా నన్ను గెలిపిస్తారు. గెలిపించి ముఖ్యమంత్రిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలు పూజించి పర్యావరణాన్ని కాపాడాలని 96వ వార్డు వైసీపీ అధ్యక్షులు ఎల్బి నాయుడు కోరారు. దుర్గా యువజన సంఘం ఆధ్వర్యంలో వార్డులో జరిగిన కార్యక్రమంలో 3000 మట్టి గణపతి విగ్రహాలు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలు పంపిణీ చేశామన్నారు. నేటితరం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తే భావితరాల మనుగడ సాగుతుందన్నారు. ఎమ్మెల్యే ఆదిప్రాజు పిలుపు మేరకు విగ్రహాల పంపిణీ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా యువజన సంఘం నేతలు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిల్లి అప్పారావులు పాల్గొన్నారు. వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేసినటువంటి మా దుర్గాదేవి యువజన సేవా సంఘం కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు, ప్రజలకు, బంధువులకు అందరికీ కూడా పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రకృతిలో అనేక రకమైన కాలుష్యాలు అనేక రకమైన ఇది ఉండడం వల్ల మరి మట్టి గణపతులనే పూజిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేటి నుంచే ఫ్లెక్సీలు కూడా నిషేధించారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వినాయకుని దయ వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బోల్చెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. అన్ని జిల్లాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఉప ముఖ్యమంత్రి బూడి ముచ్చలనాయుడు. తెలుగు ఉభయ రాష్ట్రాల సీఎంలు విభజన పరిష్కారానికి చొరవ చూపాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, చర్చలు జరపాలంటూ హితం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన కేకే రాజు, అభివృద్ధి ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమంటూ స్పష్టీకరణ. జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించిన గేమ్ పాయింట్, పోటీలకు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపిన డైరెక్టర్ రవి.
एवे बुलेटिन अपडेट्स नमस्ते।